राजमौली रामगोपाल वर्मा इधर इंडस्ट्री में बाग फेम उ दर्शक इंडस्ट्री की एनो हिट्स इच्छा आरजीवी इप्पुडु केवल कॉन्ट्रोवर्सी सरपेड़ा रामगोपाल वर्मा कनिपिंचारंटे अक्कड खच्चितंगा एदो क्वेश्चन गुरिंचि डिस्कशन स्टार्ट अवुतायनि अंत फिक्स अयिपोतारु इक राजमौली विषयानिकि वस्ते प्रत्येकंगा चेप्पाल्सिन अवसरं लेदु इंडियन सिनिमानु ओ रेंज लो निलबेट्टि अंदरू गर्वपड़ेला चेस्तुन्नाडु एंतो मंदि हीरोलकु पैन इंडिया ट्याग नि इस्तुन्नाडु ఈ ఇద్దరు దర్శకులు కూడా తెలుగు సినిమాలను ఎంతో ఎత్తులో నిలబెట్టారు. అయితే ఈ ఇద్దరు ప్రభాస్ తో కల్కి సినిమాలో నటించారు. కానీ ఒకేసారి మాత్రం తెరపై కనిపించలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ప్రస్తుతం రాజమౌళి SSMB 29 లో బిజీగా ఉన్నాడు. అటు రామ్ గోపాల్ వర్మ కూడా వరుస ఇంటర్వ్యూస్ తో బిజీగా ఉన్న సంగతి తెలియందే కాదు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది సినిమా కోసం అనుకుంటే పొరపాటే. ఇద్దరు కలిసి సినిమాలు కనిపిస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఓ టాక్ షోలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలో వచ్చే టాక్ షోలకు తెగ ఆదరణ లభిస్తుంది. ఎంతో మంది దర్శకులు, స్టార్ హీరోలు, హీరోయిన్స్ వారి వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. దీంతో అభిమానులు కూడా వాటిని ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కూడా ఈటీవీ ఓటీటీలో ప్రసారం కాబోయే ఓ టాక్ షోలో పార్టిసిపేట్ చేయనున్నారట. త్వరలోనే దానికి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారు మేకర్స్. మరోవైపు అటు అమెజాన్ ప్రైమ్ కూడా ఓ టాక్ షోను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి హోస్ట్గా రానా దగ్గుపాటి వ్యవహరించున్నారట. దాదాపు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఇక్కడ కూడా మొదటి గెస్ట్గా రాజమౌళి రామ్ గోపాల్ వర్మ రానున్నారట. అలాగే రెండవ గెస్ట్గా అక్కినేని నాగర్ చైతన్య, శోభిత ధూళిపాల రానున్నట్లు సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ టాక్ షో చాలా త్వరగా హిట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం SSMB 29 కోసం పక్క ప్లానింగ్ను రెడీ చేస్తున్నాడు. రాజమౌళి వర్క్ గురించి తెలియంది కాదు, కాబట్టి అందరి ఫోకస్ జక్కన్న ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తాడనే దానిపైనే ఉంది. ఇక టాక్ షోస్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.